సాగర నగరం విశాఖలో ఐపీఎల్ సందడి మొదలైంది. సుమారు 5 ఏళ్ల తర్వాత విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో రేపు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. నేడు నెట్ ప్రాక్టీస్ చేయనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సుమారు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగబోతున్నాయి. రేపు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు స్టేడియానికి కూడా ఇంకా నిన్న సాయంత్రం 2 ఇరు జట్లు కూడా ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఈ 2 జట్లకు చెందినటువంటి ప్లేయర్స్ కూడా విశాఖకి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి కూడా ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఐపీఎల్కి సంబంధించినటువంటి హడావుడంతా కూడా మొదలైంది. ఇప్పటికే ఫ్యాన్స్ కూడా స్టేడియం బయట పడిగాపులు కాస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్లు ముఖ్యంగా ధోనిని చూడడానికి కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక చెన్నై మ్యాచ్ కాబట్టి ఇంకా హడావుడి ఎలా ఉంటుందనేది మనం చూసుకోవచ్చు. అయితే ఢిల్లీ క్యాపిటల్ ఈసారి 2 మ్యాచ్లను విశాఖ వేదికగా నిర్వహించడానికి ఉంది. 3వ తేదీన వచ్చే నెల 3వ తేదీన కూడా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగేటువంటి మ్యాచ్ కూడా ఢిల్లీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇప్పటికే అభిమానులంతా కూడా ఇటు చెన్నై అభిమానులు కావచ్చు, ఇటు ఢిల్లీ అభిమానులు, ఇటు పంత్ వీళ్ళంతా కూడా అభిమానులు వీళ్ళంతా కూడా చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం సుమారు 28 వేల మంది కూడా చూసి మ్యాచ్ ఎందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు చైర్లు అన్నింటిని కూడా కొత్తగా సుందరీకరంగా దించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గతంలో చూసాం ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా చాలా వరకు ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్లు అన్నింటిలో కూడా భారీగా పరుగులు వరద పాడింది. ఇక చెన్నై కూడా మంచి ఊపిమే ఉంది. అదేవిధంగా ఢిల్లీ కూడా పూర్తిగా అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను కూడా పటిష్టంగా కనిపిస్తుంది. ఇక ధోనీకి అత్యుత్తమ స్టేడియం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన కెరీర్ స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే పాకిస్తాన్ మీద ఒక మెరుపు ఇన్నింగ్స్ చిరకాలం గుర్తుండిపోయేటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి స్టేడియం కాబట్టి ఇక పెద్ద ఎత్తున చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మైదానంలో ప్రాక్టీస్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 4 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచెస్ కాబట్టి ఇప్పటికే ఏసీఏ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. రేపు ఆదివారం అందులోనూ కావడంతో ఇక అభిమానులంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనీసం బయట నుండి స్టేడియం బయట నుండి అయినా సరే అభిమాన ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూసేందుకు భారీ సంఖ్యలో రేపు ఇక్కడికి అభిమానులు హాజరు కానున్నారు. కానీ స్టేడియం కెపాసిటీ 28 వేలు మాత్రమే కాబట్టి వాళ్ళు మాత్రమే ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే రేపు మ్యాచ్కి ఇప్పటికే ఏసీ అన్ని పూర్తి ఏర్పాట్లు చేసింది. మరోవైపు ట్రాఫిక్ సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు ఆదివారం అందులోనూ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి పూర్తిగా క్రికెట్ ఫెస్టివల్ అనేది విశాఖలో కనబడబోతుంది. రవితో చిరంజీవి NTV విశాఖ నుంచి.